తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండగా పోలీసుల సోదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 5 పార్టీల అగ్రనేతలు ప్రచారం చేయడంతో ప్రచారానికి కొత్త ఊపు వచ్చింది. అయితే చంద్రబాబు రాహుల్ గాంధీ పర్యటన ఆసక్తి రేపి మీడియా ఫోకస్ మొత్తం అక్కడే కేంద్రీకృతమైంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఓ తెరాస కీలక నేత ఫామ్ హౌస్ లో తనిఖీలు జరిగి పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడినట్లు తెలుస్తుంది. అయితే ఫామ్ హౌస్ అనగానే ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌసే అందరికి గుర్తుకు వస్తుంది. దీనికి తోడు గజ్వెల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో 100 కోట్లు ఉన్నాయని, అక్కడ నుంచి నేరుగా డబ్బులు పంపిణీ జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అక్కడ సోదాలు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు కూడా. అయితే పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది నిజమేనని ఎన్నికల అధికారి రజత్ కుమార్ సైని పేర్కొన్నారు. ఆ ఫామ్ హౌస్ కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి బంధువులదని ఆయన చెప్పారు. కానీ రజత్ కుమార్ మాత్రం మొత్తం సీల్డ్ కవర్ లో ఐటీ అధికారుల నుంచి వచ్చిందని, దాన్ని గురువారం మీడియాకి ఇస్తామని చెప్పారు. కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఐటీ దాడులు చేసినప్పుడు అధికారులు లైవ్ అప్డేట్స్ ఇచ్చారు. అక్కడ ఒక్క బీజేపీ నేత ఇల్లు ఫామ్ హౌస్ పై కూడా దాడి చేయలేదు. ఇక ఒక్క కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఫామ్ హౌస్ మాత్రమే కాదు, పరకాల అభ్యర్థి చల్ల ధర్మారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారని, కనీసం 6 కోట్లు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిపై సోదాలు చేస్తూనే ఉన్నారు. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ లో 100 కోట్లు ఉన్నాయని ప్రత్యర్థి ఆరోపిస్తున్నప్పుడు ఎందుకు సోదాలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.